ఈ వీడియోలో చూపించబోయే పాత్రలు సన్నివేశాలు పశువులు పక్షులు నా అబ్బా నమస్తే సార్ నమస్తే డైలాగ్ చెప్పడం వచ్చా వచ్చు సార్ అయితే చెప్పు తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలాగే మా ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఎంత దిగజారిపోయారో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఐటీడీపీ అంటే లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం అందులో ఒక మార్ఫింగ్ వీడియోని అప్లోడ్ చేసి ఏ విధంగా మా పార్టీని అలాగే మా ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని టీడీపీ పార్టీ ప్రయత్నించిందో స్పష్టంగా ఈ రోజు అర్థమైంది ఒక మానిఫెస్టోతో రాజకీయం చేయాలి గాని మార్ఫింగ్ వీడియోతో రాజకీయం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకే చెల్లింది అందుకే టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని చెప్పి ఈ రోజు అందరూ కూడా అనుకుంటున్నారు ఏం చెప్పావు బావా నువ్వు రాముడివి నేను రామదాసుని అప్పు చేశానే సరే నీ గుడిగట్టిస్తాను బావా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టం అని ఈరోజు మహిళల్లో జగనన్నకి ప్రజాదరణ పెరిగి తన సొంత అన్నలాగా తమ్ముళ్లాగా మహిళలు ఆశీర్వదిస్తుంటే చూ చూసి సహించలేక ఈ రోజు ఇలాంటి ఒక దిగజారిన రాజకీయాలు చేస్తుండటం తెలుగుదేశం పార్టీకే చెల్లింది నువ్వు హ్యాపీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదేరా మన ఇండియన్ సైకాలజీ ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నువ్వు నీకు దన్నం పెడతని నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదు అంతేకాకుండా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నడిపిన అనిత గారికి దాంట్లో తీర్మానాలకి ఆమోదం పలికిన మహిళామ తల్లులందరికీ కూడా కొన్ని ప్రశ్నలు అడగాలని నేను అనుకుంటున్నాను మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంటే మా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు కదా ఎందుకు సస్పెండ్ చేయాలో ఒకసారి చెప్పండి 44 లక్షల మందికి అమ్మఒడి పథకం ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా 78 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా 25 లక్షల మందికి వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా లేక 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నందుకు సస్పెండ్ చేయాలా మహిళకి రక్షణ కల్పించడానికి దిశ యాప్ ని దిశ పోలీస్ స్టేషన్లు దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు సస్పెండ్ చేయాలా మా ప్రభుత్వాన్ని మీరు చెప్పాల్సిందే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు ఆడవాళ్ల మీద జరిగితే ఒక్క రోజైనా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేశారా కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఏ విధంగా ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మేమందరం పోరాడుతున్నా ఈ రోజు మీరంతా ఎందుకు రాలేదమ్మా అంటే అది ఆ రోజు అనిత గారు వారి ఎమ్మెల్సీ అయిన బుద్ధా వెంకన్న గారిని అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది తెలీదు గుర్తులేదు మర్చిపోయా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా